సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కదిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు నీళ్లు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మన ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వారిలో నిద్ర వ్యవస్థలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతి ఏటా కోట్లలో పేదల వైద్యుల కోసం ఖర్చు చేశాము, అత్యవసర సేవలను ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. కనీసం కదిరి పట్టణంలో ఉన్న సర్వజన ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు మంచినీటి సదుపాయం కూడా కల్పించలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఒక స్థానిక ఎమ్మెల్యే ఒక డాక్టర్ అయి ఉండి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం, వస్తువుల కోసం పట్ల దృష్టి సారించలేకపోతున్నారన్నారు. తాగడానికి నీళ్ళు చూపిద్దరండి, హలో, తాగడానికి నీళ్ళు చూపిద్దరండి. నాకు రండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మేమెవరో లేరా, మేమెవరో లేరా, ఇది ఫ్రిడ్జ్, వాటర్, నాకు త్రాగునీరు, వాటర్ రాలేదు, వాటర్ రాలేదు. సార్ సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ, సెక్యూరిటీ సెక్యూరిటీ కర్రండి, నీకు ప్రతి చోట మేము రావాల్సిన అవసరం లేదు. మీరు మాకు వాటరు సప్లై చేసిన సప్లై చేయాలా? మార్చి రూమ్ పిలిచిపోతారు, లేకపోతే వేరే చోటకి పిలిచిపోతారు మాకు అదిగా. హలో హలో, రాండి చూపిస్తాను ఎక్కడ అంటే పేషెంట్లు అందరూ, నీకు పేషెంట్లకి ఎప్పుడన్నా నీకు వాటర్ కావాలంటే అక్కడ అందరికి వస్తారా? ఆహా, పేషెంట్లు అందరికి వాటర్ కావాలంటే అక్కడికి వస్తారా? అక్కడికి నువ్వు పిలిచిపోయే చోటికి పేషెంట్లకి వాటర్ కావాలంటే నీకు అక్కడ చూసుకుంటారా, లేకపోతే అక్కడికి వస్తారా? చెప్పండి, నీకు పేషెంట్లకి వాటర్ కావాలంటే ఇక్కడికి వస్తారా, అక్కడికి వస్తారా? అక్కడ కనీసం వాటర్ పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్పండి, వాటర్ కనీసం వాటర్ పొద్దున్నే అయిపోయిందన్నావు నువ్వే, మార్నింగ్ అయిపోయిందన్నావు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు వాటర్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? మీకు లేదా? కాదు, ఏంది, సరే సరే సరే, నువ్వు వదిలే అంటున్నావు కదా, సరే సరే సరే, చెప్పండి, మీరు కనీసం వాటర్ ఒక పేషెంట్కి వాటర్ పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? ఇది కదిరి గవర్నమెంట్ మున్సిపల్, కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది జరుగుతున్న అవినీతి, ఈ జరుగుతున్న అవినీతిలో కనీసం పేషెంట్లకి ఇక్కడ వాటర్ వసతి కూడా లేదు, వాటర్ వసతి కూడా లేదు, వాటర్ వసతి కనీసం చూడండి, ఇది వాటర్ వాటర్ వచ్చే పరిస్థితి కూడా లేదు, కనీసం పేషెంట్లకి చూసే పరిస్థితి కూడా లేదు. అట్లాంటి గవర్నమెంట్లో మనం బతుకుతున్నాం. ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యక్తులు, ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఇక్కడ చూస్తే ఈయన ఇన్రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడు, ఇన్రెస్పాన్సిబిలిటీ. వాటర్ చూపిస్తే ఎక్కడో వాటర్ పిలిచిపోయినాడు, ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు ఈయన మాకు. ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మనం బతుకుతున్నాం, ఇట్లాంటి దౌర్జన్య ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం, ఇంతవరకు వాటర్ లేదు.